మమ్మిడివరం మండల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మమ్మిడివరం మండల గ్రామంలో స్కూల్స్ కాలేజీలలో 15 నుంచి 17 సంవత్సరాల విద్యార్థి విద్యార్థులకు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని డాక్టర్ వినిల్ పిహెచ్సి కొత్తలంక తెలిపారు. కరోనా తాడువే దృష్ట్యా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యగా కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. అది చిన్న పిన్ను గుచ్చుకుంటే ఎలా ఉంటుంది పరిగెట్టేస్తారు, నాలుగు చూపోతే మేది గుచ్చు పరిగెట్టేస్తారు, చేతి ఆ చేతి కూడా కూర్చోమంటారా మేడం? తిన్నవా మళ్ళీ 20 రోజులు ఇదే కొంచెం.
మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి కొత్తలంక ముమ్మడూరం మండలానికి నేను వ్యాక్సినేషన్ చూస్తున్నాను. ఈరోజు 15 నుంచి 18 సంవత్సరాల వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొత్తం స్కూల్స్ కాలేజెస్లో ఉన్న 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఈరోజు 1 గంట టైంకి వచ్చేసరికి మన ముమ్మడూరం మండలంలో 500 మందికి పైగా మొదటి డోస్ కోవాక్సిన్ వేయడం జరిగింది. ఇది ఎందుకంటే రానున్న 3rd వేవ్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందండి. పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయించమని చెప్పేసి తల్లిదండ్రులకు ప్రస్తున్నాం. ఇక్కడ ఏంద్రాలను గురి కాక వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుకుంటున్నానండి. చెప్పండి తొందరగా, ఎంత ఉంటుందండి ఇది? గ్లోవ్స్ ఎట్లా? ఎంత ఉండదు తెలియదండి. రెండు సెట్లు ఎట్లా? రెండండి. సెవెన్ ఉంటుంది.